ఇక ఏపీలో కరోనా మహమ్మారి అడుగు పెట్టి సరిగ్గా ఏడాదైంది నెల్లూరు జిల్లాలో తొలి కేసు నమోదైంది గతేడాది కాలంలో ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో పీక్ చేరిన కరోనా కేసుల సంఖ్య ఆ తర్వాత నుంచి తగ్గుముఖం పడుతున్న తిరిగి ఏడాది తర్వాత మళ్లీ కేసుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది కరోనా కారణంగా ఆంధ్రప్రదేశ్ పడిన కష్టాలు అన్ని ఇన్ని కావు అసలే ఆర్థికంగా అంతంత మాత్రంగా ఉన్న రాష్ట్రం కరోనా దెబ్బకు విలవిలలాడింది ప్రతి రంగం దారుణంగా దెబ్బతింది చిన్నా చితక కుటుంబాలు తీవ్ర కరువును ఎదుర్కొన్నాయి షాపింగ్ సినిమా ప్రియులు తమ విలాసాలను పక్కన పెట్టక తప్పని పరిస్థితి ఏర్పడింది ఈ ఏడాది కాలంలో ఏపీలో సగటున రోజు రెండు వేల నాలుగు వందల నలభై రెండు కరోనా కేసులు నమోదయ్యాయి ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య విషయానికి వచ్చేసరికి దేశంలో ఏపీ నాలుగో స్థానంలో కొనసాగుతోంది గతేడాది ఆగస్టు ఇరవై ఆరవ తేదీన అత్యధికంగా ఒక్కరోజే పదివేల ఎనిమిది వందల ముప్పై కేసులు నమోదయ్యాయి అత్యధిక మరణాలు కూడా ఆగస్టు నెలలోనే నమోదయ్యాయి ఒకే రోజున తొంభై ఏడు మంది మృత్యువాత పడ్డారు ఆగస్టు ఒకటవ తేదీన అత్యధికంగా పన్నెండు వేల ఏడు వందల యాభై మంది రికవరీ అయ్యారు ఇక టెస్టుల విషయానికి వచ్చేసరికి ఇప్పటి వరకు కోటి నలభై నాలుగు లక్షల యాభై వేలకు పైగా శాంపుళ్లను పరీక్షించారు మొత్తంగా ఏడాది కాలంలో సుమారు ఎనిమిది లక్షల తొంభై ఒక వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి ఏడాది కాలంలో మొత్తంగా రికవరీ అయిన వారి సంఖ్య సుమారు ఎనిమిది లక్షల ఎనభై మూడు వేలుగా ఉంది ఇక మొత్తంగా మరణాల సంఖ్య సుమారు ఏడు వేల నూట డెబ్బై తొమ్మిదిగా ఉంది ఇప్పటికీ పాజిటివ్ కేసుల సంఖ్య పన్నెండు వందలకు పైగా ఉంటోంది కరోనా కేసులు తగ్గుముఖం పట్టాక ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు ఒక్కో పరిశ్రమ ఆర్థికంగా గాడిన పడుతోంది అయితే మళ్లీ కరోనా కోరలు చాస్తూ ఉండడంతో ఒకింత భయం ప్రజల్లో నెలకొంది ముఖ్యంగా చిత్తూరు కృష్ణా జిల్లాల్లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది ఆ జిల్లాల్లో వైరస్ కట్టడికి వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోంది